ఏపీ మాజీ గవర్నర్ కుమార్తెను పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెళ్లాడబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన ప్రణతి షిండే షోలాపూర్ ఎంపీగా ఉన్నారు. ఆమె తండ్రి సుశీల్ కుమార్ షిండే గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్కి సేవలందించారు. ఆయన వారసత్వంతో ప్రణతి రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆమె తన పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉంటున్నారు. దాంతో వారిరువురికి పెళ్లి జరుగుతుందంటూ కథనాలు మొదలయ్యాయి. నిజానికి 52 ఏళ్ల రాహుల్ గాంధీకి పెళ్ళయిందని కొన్నిసార్లు, ఫలానా అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు మరికొన్నిసార్లు వార్తలొచ్చాయి. పైగా తను విదేశాల్లో చదువుకుంటున్నప్పటికీ స్నేహితురాళ్లను ఆయన పెళ్లాడాడనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిని తోసిపుచ్చుతూ వస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ ప్రణతి షిండే వ్యవహారంలో కూడా అలాంటిదేనా అన్న అనుమానాలున్నాయి. ఇరువైపులా ఈ పెళ్లికి సంబంధించిన వార్తలను నిర్ధారించలేదు. దాంతో అవి కూడా ఊహాగానాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 43 ఏళ్ల ప్రణతి ప్రస్తుతం చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ముంబైలో సెయింట్ జేవియర్ కాలేజ్లో లా డిగ్రీ చేశారు. ఆ తర్వాత రాజకీయ ఆరగేంద్రం చేసి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కేరళలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. యువనాయకురాలు సొంతంగా ఎన్జీఓ కూడా నడుపుతున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ తనదైన మార్క్ చూపించి యువతను, ఓటర్లను ఆకట్టుకున్నారు. దాంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణతి లోక్సభ కార్యకలాపాల్లో సైతం చొరవుగా పాల్గొంటున్నారు. దాంతో అధిష్టానం ఆమెకు ప్రాధాన్యతనిస్తుంది. ఆ క్రమంలోనే రాహుల్ గాంధీని ఆమె పెళ్లాడబోతున్నారన్న కథనాలు వస్తున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన సమాచారం ఏమీ లేకపోయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.